असल एलिमेटी आड़यस पैना वैसी एलमेटो आड़यस मिम्मेल्ल एलमेटर का मत मिस्टेक आमे पर्फॉमस अंत यह टीवी इवे टेलीकास्ट वे अलांट आड़यन के एट मुदे आम तेलगम्मा का आड़यन के चूपस् कदाई अभी आम पर्फॉम चेसा इंत मैं वन वीक अभी इंकोटी आड़यन अच्छे का बिग बॉस डिसाइड अभी मुदे प्रिपेर अट्को तरह आमसर अभी बिग बॉस डिसाइड नंतगा आड़यन अट्ठे जरगटे अब मतलब मेम सपोर्ट आड़यन सपोर्ट आड़यन सपोर्ट वाल आम चेसीदंत टेलीकास्ट चेयर टेलीकास्ट बिग बॉस एवं सपोर्ट धर्ना अदो मैं स्वाति कावाली बैग कावाली अंत को अंत रिमाइंड अंत मैं रिमाइंड చిన్నా రిమైండ్ అడుగుతున్నాం అంటే స్వాతిని మళ్ళీ ఎంకల్ తీసుకురావాలా అది బిగ్ బాస్ తప్ప అని చెప్తున్నాము ఆడియన్స్ కైతే ఎవరికి ఇష్టం లేదు స్వాతి విషయంలో కూడా తప్పు జరుగుతుంది అందరి విషయంలో కూడా తప్పు జరుగుతుంది వీక్లీ వన్స్ వాళ్ళు అనుకుంటున్నారు ముందే డిసైడ్ అయిపోతున్నారు ఆ వీళ్ళని చేసేసేయాలి అని డిసైడ్ అయిపోతున్నారు మేమైతే మేము సపోర్ట్ చేస్తున్నాం ఆ ఈమేక్ సపోర్ట్ చేస్తున్నాం అన్న మేమైతే ఆడియన్స్ అయితే ఫుల్ సపోర్ట్ ఉన్నారు అందులో కాక అందులో ఏమని చెప్పింది అమరాశేఖర్ గారు కూడా ఏం చెప్పిరు మీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము జనాలు మిమ్మల్ని కాపాడతారని ఆయన ఎందుకు చెప్పిండు ఆమె లోపల మంచిగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టే కదా నా మాట అన్నాల్సింది ఆయన అదే మేము అనుకుంటున్నాం ఆ వన్ వీక్లో అసలు ఎలిమినేట్ ఎట్లయితారు కంటెంట్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఆమె కంటెంట్ ఇచ్చింది అని అది టెలికాస్ట్ చేయలేదు ఇచ్చింది కంటెంట్ ఇచ్చింది అని ఆమె టెలికాస్ట్ చేయలేదు నాగార్జున వాళ్ళు ఆమెనే చెప్తుంది కదా అన్ని ఆమెనే చెప్తుంది ఆమె ఇంటికి వచ్చి చూసిన తర్వాత షాక్ అవుతుంది అంటే అదే నేను చేసింది ఎంత ఇంత అయితే 80% చేస్తే 20% కూడా చూపించాలి మళ్ళీ ఆడియన్స్ ఎట్లా వట్లేస్తారన్న సరే ఆడియన్స్ కూడా వేసారు ఆడియన్స్ అనుకున్నట్లు కూడా జరగలే అన్న లాస్ట్ ప్లేస్లో మెహబూబ్ వచ్చిండు కానీ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని ఎట్లా ఇస్తారన్న మళ్ళీ ఒకవేళ బిఫోర్లో కూడా దేవి గారిని అని నేను అనుకుంటున్నా అసలు ఎవరు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి అది మళ్ళీ ఎవరు ఫోర్సో మాకు తెలియదు కానీ బిగ్ బాస్ అనుకున్నట్లే జరుగుతుంది మొత్తం ఎవరు ఫోర్స్ అనుకుంటున్నామంటే ఇంకా అది మొత్తం మళ్ళీ నాగార్జున సార్ అట్లే చేస్తున్నాడు మరి మాకైతే బిగ్ బాస్ నచ్చలేదన్న నచ్చలేదు అసలు ఎందుకంటే మేము ఆడియన్స్ మా పైనే ఇస్తున్నారు ఆడియన్స్ సపోర్ట్ చేస్తేనే ఎందుకు ఇట్లా ఆడియన్స్ అనుకున్నట్లు జరుగుతుందని ఆడియన్స్ అనుకున్నట్టు అయితే 1% కూడా జరగట్లేదు ఆయన ఇష్టం వచ్చినట్లయితే ఏం చేయలేదన్న ఆయన కూడా మంచిగానే చేస్తున్నాడు కానీ ఇంకా స్వాతి గారిని ఎలిమినేట్ చేయడం అయితే మాకు నచ్చలేదు ఆయన చెప్పడం ఏం మిస్టేక్ ఉందంటే ఆడియన్సే మిమ్మల్ని తీసేసిరు ఆడియన్స్కి మీరు నచ్చలేదు అని చెప్పారు అదొక్కటి స్వాతిని బ్యాక్ స్వాతి ఇస్ బ్యాక్ అని అంటున్నాం మనం రామ్ జరిగిందని అంటలే అన్న ఆమె కంటెస్టెంట్ పబ్లిక్ నామినేషన్ లో తీసినాం మేమైతే నీటనే చేసినాం మా ఫ్రెండ్స్ సైడ్కి ఇట్లా మేము చేపించినాము స్వాతి దీక్ష మాకు బ్యాక్ కావాలి మే మ ఫ్యాన్స్ లాగా మేము ఒకటి చేసినాం కానీ మాకు ఏమైనా యూజ్ స్థాన్ అయితే మేమేం అనుకోలేము లేదన్న ఫ్యాన్స్ అంటే హీరో హీరోయిన్ల మాట్లాడుతుంటారా అన్నా ఇంకేమన్నా అడుగురా నాకు చెప్తా నారినారు చెప్తాను అంతా అన్న బిగ్ బాస్ ఆయన కరెక్టే కానీ మాకు ఈమె కావాలి ఈమె సైడ్కి వెళ్ళి మేము సపోర్ట్ చేస్తున్నాం మంచిగా మాకమే బ్యాక్ టు హౌస్ కావాలి ఈరోజు ఇక్కడ మీరు ధర్నా చేయడానికి ప్రధాన కారణం ధర్నా అనేది ఏం లేదన్న మేము చెప్పడానికి వచ్చినాము చెప్పినాము ఎవరు చెప్పారు బిఫోర్ ఎలిమినేషన్ అలాగే జరిగినాయి అన్న బిగ్ బాస్ మొత్తం దాని గురించి అయితే మాకు తెలియదు అన్న ఈమెని వన్ వీక్లోనే తెలిసేసి బయటకు వచ్చేసింది అన్నది అయితే అన్నారు అట్లా కాదు ఆమె వన్ వీక్లోనే ఏం తెలియలేదు వన్ వీక్ పర్ఫార్మెన్స్ ఇట్లా మంచిగానే ఇచ్చింది నెక్స్ట్ వచ్చి ఇట్లా ఆమె మళ్ళీ బిగ్ బాస్ లోకి రావాలి పంపించలేదు ఆమెకి నేను ఎవరో కూడా తెలియదు ఇప్పటి వరకు ఎప్పుడు కలవలేదు పుట్టబొమ్మ బ్యాక్
దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.